ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళదాము. ఈరోజు ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే స్తుతిలోని శక్తి. స్తుతిలోని శక్తి. ఈ స్తుతి ప్రార్థన అనేది పక్షి యొక్క రెండు రెక్కలతో సమానం. స్తుతి ప్రార్థన కాబట్టి రెండు మనకు ఉండాలి. స్తుతి ప్రార్థన రెండు మనం ఎప్పుడూ చేసేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి, దేవుని ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియులారా, మనము రెండో సమూయేలు గ్రంథం చూసినట్లయితే 6:14 అక్కడ దావీదుని దేవుడు రాజుగా హెచ్చించినప్పుడు హెచ్చించినప్పుడు తను రాజు కదా అని చెప్పి తాను దేవుణ్ణి స్తుతించడానికి సిగ్గుపడలేదు. చూడండి, మందసంను దావీదు ప్రభువును తీసుకువచ్చేటప్పుడు, యాజకులు దావీదు ప్రభువును తీసుకుని వచ్చేటప్పుడు దావీదు రాజు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడై నాట్యమాడుచున్నాడు అని ఇక్కడ మనము 2 సమూయేలు గురించి 6:14 చూస్తాం. అంటే ఆయన ఎంత యెహోవా సన్నిధిని ఎంతగా ఆయన నాట్యమాడుచున్నాడు అంటే, అసలు తను రాజు అన్న విషయాన్ని కూడా మర్చిపోయిన వాడై, తను రాజు అన్న విషయాన్ని కూడా మర్చిపోయిన వాడు, సామాన్య మానవుని వలె ఆయన నాట్యం మార్చున్నాడు. పిల్లారా చూడండి, ఈ రోజుల్లో ఏదైనా పదవులు వచ్చాయనుకోండి, ఏదైనా పదవులు వస్తే చాలా అహం అనేది వారిలో పెరిగిపోతుంది, అహం. కానీ దేవుని చెప్పిన వాక్యం ఏంటి? తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, హెచ్చించుకున్నవాడు తగ్గించబడనని వ్రాయబడి ఉన్నది. అవన్నీ తెలిసినాయే కదా. మరి ఎందుకు మనం ఏమి హెచ్చించుకుంటాం? మనం హెచ్చించుకునే స్వభావం ఏంటి మనది? ఈ మానవుల్లో హెచ్చించుకునే స్వభావం ఎందుకు వచ్చింది? ఇది నిజంగా ఈ విధంగా ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో అది మన పతనానికే దారితీస్తుంది. ఈ విధంగా దావీదు రాజు ఆ విధంగా నాట్యం ఆడుతున్నాడు. ప్రియులారా, ఎంతో సంతోషంతో నాట్యం ఆడుతూ ఆయన స్తుతిస్తున్నాడు. ఈ విధంగా మరి ఈయన నాట్యం ఆడటం చూసిన ఆ సౌలురాజు కుమార్తె మేకాలు ఆ దావీదు రాజును చూసి అతనిని మనసులో హీనపరిచింది. అంటే అసహించుకుందన్నమాట. ఏంటి, రాజు కాదా? రాజు ఆ విధముగా నాట్యం ఆడుతున్నాడేంటి? ఆ రాజవస్త్రాలు ఆ విధంగా నాట్యం ఆడుతున్నాడేంటి అని దావీదు రాజుని ఆ యొక్క మేకాలు హీనపరిచింది. అంటే మేకాలకి స్తుతిలోని అర్థము అర్థం కాలేదు. స్తుతిలోని అర్థము, ఆ స్తుతి యొక్క ప్రభావము తెలిసి ఉంటే ఆ విధంగా హీనపరిచి ఉండేది కాదు. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు స్తుతించరు, వాళ్ళు ప్రార్థన చేయరు, చేసేవారిని స్తుతించేవారిని వాళ్ళు ఏం చేస్తారు? హేళన చేస్తారు. ఆ విధంగా మనము ఉండకూడదు. చాలామంది అలాంటి కోపకు చెందిన వారు ఉంటారు, చర్చికి వెళ్ళేవారిని, వాళ్ళు లేకపోతే కొంత క్రైస్తవుల్ని, లేకపోతే ప్రార్థనలు చేసేవారిని, కొంత ఏకాంతమ గంటల తరబడి ప్రార్థన చేసేవారిని హేళన చేసేవారిగా కూడా ఉంటారు. కాబట్టి ఆ కోపకు చెందినదే ఈ మేకాలు కూడా. అంటే స్తుతి యొక్క శక్తి ప్రభావం ఆమెకు తెలిసి ఉంటే ఆమె కూడా నాట్యం చేసి ఉండేదే. కానీ ఆమె గుర్తించలేదు. అందుకే దావీదు రాజుని హీనపరిచినందువలన ఆమెకి ఏమైంది తెలుసా? ఆమె
మరణానంతరం వరకు మరణము వరకు కూడా ఆమెకు సంతానము లేకుండా పోయింది. మరణము వరకు కూడా ఆమెకు సంతానం అనేది ఆమె లేదు. ప్రియులారా చూడండి, స్తుతించడం మనం ఎప్పుడైతే మనం స్తుతించడానికి మనం దూరం అయిపోతామో అప్పుడు మనకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా మనము పోగొట్టుకుంటాం. ఈ విధంగా చూసినట్లయితే ఈ విధంగా దావీదు ఈ విధంగా నాట్యం ఆడుతున్నాడు. తన రాజ వస్త్రాలను విడిచిపెట్టి నారతో చేయబడిన ఎఫోదును ధరించిన వాడే నాట్యం ఆడుతుండెనను రాయబడి ఉన్నది. మరి ఈ విధంగా స్తుతించాలి. చూడండి, చిన్న ఉపమానం చెప్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి అంతకుముందే భార్య చనిపోయింది, భార్య చనిపోయింది. ఆ పాస్టర్ గారికి ఒకే ఒక కుమార్తె, ఏకైక కుమార్తె ఒక్కతే, ఇక భార్య లేదు. ఆ కుమార్తెని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఒక్కటే కదా కుమార్తె. అయితే వీరిద్దరూ ఒక వివాహ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. అందుకని వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్తుండగా లారీ యాక్సిడెంట్లో ఏమైందంటే ఈయనకు స్వల్ప గాయాలు తగిలినాయి. కానీ ఆ బిడ్డకు ఎక్కువ దెబ్బలు తగలటం వలన ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. చూడండి, ఇప్పుడు మీరు ఒక్కసారి గ్రహించండి ఆ పాస్టర్ గారి యొక్క వేదన ఏ విధంగా ఉంటుంది, ఒక్కసారి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భార్య పోయింది, మరి బిడ్డ ఉన్నది కదా, బిడ్డతో సంతోషిద్దామని అనుకుంటే ఆ బిడ్డ కూడా ఏమైంది, యాక్సిడెంట్ గురైంది, హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆమె కనీసం నాన్న అని పిలిచే పరిస్థితి కూడా ఆమెకు లేదు. ఎవరిని గుర్తించలేని స్థితిలో ఉంది ఆ అమ్మాయి, అయితే ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు గడిచింది తెలుసా, 7 సంవత్సరాలు గడిచింది ప్రియులారా. 7 సంవత్సరాలు ఆ విధముగా ఆ బిడ్డ హాస్పిటల్లో ఉంది. ఒకసారి ఈయన ఆ అమ్మాయి కొరకు ఆహార పదార్థాలు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే దేవుని ఆత్మ ఆయనతో ఏమంటుంది తెలుసా, నా కుమారుడా, నీ కుమార్తె నిమిత్తము నన్ను స్తుతించుము. నా కుమారుడా, నీ కుమార్తె నిమిత్తము నన్ను స్తుతించుము. అంటే ఈయన ఏమంటున్నాడు తెలుసా, లేదు నేను స్తుతించలేను, నా వల్ల కాదు, నా వేదన చెప్పలేనిది, నేను స్తుతించలేను, నా వల్ల కాదు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా కూడా దేవుని ఆత్మ ఆయనతో, నా కుమారుడా, నీ కుమార్తె నిమిత్తము నన్ను స్తుతించుము. అంటే లేదు నా వల్ల కాదు, నేనేం, నా నువ్వు ప్రేమస్వరూపివి, మరి నా మీద నాకే ఎందుకు ఇంత బాధలు ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఇంతగా బాధపడుతున్న నా హృదయంలో ఎంత దుఃఖము కలుగజేయడానికి కారణం ఏంటి అని నా వల్ల కాదు, నేను స్తుతించలేను అని విరక్తిగా చెప్పేశాడు. విరక్తి కలిగింది అతనికి జీవితం మీద. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా మరలా, నా కుమారుడా, నీ కుమార్తె నిమిత్తము నన్ను స్తుతించుము అని బ్రతిమాలుతున్నట్లుగా దేవుని ఆత్మ ఆయనతో చెప్తుంది. అయితే ప్రభా, నేను స్తుతించలేను, నా వల్ల కాదు, నేను స్తుతించలేను. చూడండి, ఈయన 7 సంవత్సరాలు ఆయన ఎంత బాధపడ్డాడు. ఒకసారి ఎవరికి వారు ఒక్కసారి ఆలోచించండి, మరి నా వల్ల కాదు, నేను స్తుతించలేను, నేను నీతిగా యథార్థంగా నీ సేవ చేసుకుంటూ ఉంటే నాకిన్ని శ్రమలా, నాకిన్ని కష్టాలా, నేను స్తుతించలేను, స్తుతించను గాక, నేను స్తుతించను. మళ్ళా హాస్పిటల్ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు మళ్ళా దేవుని ఆత్మ, నా కుమారుడా, నీ కుమార్తె నిమిత్తము నన్ను స్తుతించుము అని అన్నప్పుడు, లేదు నేను స్తుతించను గాక, నేను స్తుతించను, ఆ విధంగా చెప్పుకొచ్చాడు. ఇంకా చివరికి ఆ అమ్మాయి ఉన్న వార్డు దగ్గరికి వచ్చినప్పుడు
మళ్ళా దేవుని ఆత్మ పాస్టర్ గారితో నా కుమారుడా నీ కుమార్తె నిమిత్తము నన్ను స్తుతించుము చివరిసారిగా అంటే ఇక ఆ విధంగా అంటూ ఉంటే ఆ పాస్టర్ గారికి ఒక దుఃఖం కట్టలు తెంచుకుందన్నమాట. ఏ విధంగా ప్రభువా నీకు స్తోత్రం 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 అని ఆ విధంగా కన్నీటితో అంతవరకు అణుచుకున్న వేదన అంతటిని వేదన అంత కన్నీటి రూపంలో హారిపోయింది. ప్రభువా స్తోత్రం 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 అంటూ ప్రార్థించసాగాడు. ఎప్పుడైతే కన్నీటితో ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడో అదే సమయంలో ఆ యొక్క ఆ ప్రభు యొక్క శక్తి ఆ బలం ఆయన యొక్క హస్తం ఆ యొక్క అమ్మాయి మీద బలముగా పడింది. ఆ దేవుని యొక్క హస్తం ఆయన ఆ బిడ్డ మీద పడింది. వెంటనే లేచి కూర్చుంది లేచి కూర్చుంది లేచి కూర్చుని బయటకు వచ్చింది. నాన్న అంటూ వచ్చి గట్టిగా ఆ తండ్రిని కౌగలించుకుంది. ఇద్దరూ కలిసి దేవుణ్ణి స్తుతించసాగారు. ప్రియులారా చూశారు కదా, దేవుణ్ణి స్తుతించడంలో మనం ఎన్ని ఆశీర్వాదాలు పొందగలుగుతామో, కానీ చాలామంది స్తుతించలేక ఆశీర్వాదాలను కోల్పోయేవారిగా ఉంటున్నారు. ప్రియులారా కాబట్టి దేవుణ్ణి మనము స్తుతించేవారిగా ఉండాలి. చూడండి కీర్తనలు 30:11-12 వచనములు చదువుతున్నాను. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో నీ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడు, నాట్యముగా మారుస్తానంటున్నాడు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తనలు 16:11 కూడా చూడండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ నీ సన్నిధిలో ఏముంది, సంపూర్ణ సంతోషం ఉన్నదంట. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు, ఆయన ఎప్పుడు స్తుతించేవారిగా ఉండాలి. ఇంకొక విషయం ఇంకొకటి చూద్దాం. అపొస్తల కార్యములు 3:8 చూసినట్లయితే ఇక్కడ 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలబడి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఎవరితో కూడా, పేతురు యోహానుతో కూడా. చూడండి మరి పగలు 3 గంటల సమయంలో మరి పేతురు యోహానులు మరి ఇద్దరు మరి ఆలయంలోకి వెళుతుండగా ఆ శృంగారమను దేవాలయం వద్ద ఆ పుట్టు అంటే పుట్టుకతోనే కుంటివాడికి పుట్టినవాడు ఆ భిక్షకుడుగా మరి ఎక్కడ కూర్చున్నాడు, ఆ దేవాలయము యొక్క త్రోవలు వెళ్ళే త్రోవలో కూర్చుని ఉన్నాడు. అయితే వారిని చూసి వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ వారు ఏమన్నారు తెలుసా, మా దగ్గర ఏమి లేవు, ఏ వెండి బంగారములు మా దగ్గర ఏమి లేవు, మాకు కలిగి ఉన్నది మాత్రమే నీకు ఇవ్వగలము, మాకు కలిగి ఉన్నది మాత్రమే మీకు నీకు ఇవ్వగలము అని చెప్పి నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని అనగానే వాడు దిగ్గున లేచి నిలవబడెను. ప్రైజ్ లార్డ్. దిగ్గున లేచి నిలవబడ్డాడు. పిల్లారా చూడండి ఆ యొక్క ఆ యేసు యొక్క నామములో ఎంత శక్తి ఉన్నదో చూసారా. మరి ఆ పుట్టు ఆ యొక్క కుంటివాడి దిగ్గునలేది నిలిచి నడిచాను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఏం చేశాడు, ఆహా నా కాళ్ళు వచ్చేసినాయి కదా ఎటన్నా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడా, వెళ్ళలేదు. అంటే వారితో కూడా కలిసి దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆయన స్తుతించుచు ఆ ప్రభువుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాడు. చాలామంది మరి వారికి వారు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రార్థనలు చేస్తారు.
ప్రార్థనలు చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వారికి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత వారు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి చర్చికి రావడం మానేస్తారు, మరియు వారు ప్రార్థించడం కూడా మానేస్తారు. ఈ విధంగా ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఈ విధంగా కొంతమంది చేసేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆ కుంటివానికి కాళ్ళు పోతున్న తర్వాత ఆ దేవుణ్ణి మరవలేదు, దేవుణ్ణి స్తుతించుచు, ఆ ప్రభువుని స్తుతించుచు దేవాలయంలోనికి వారితో కూడా వెళ్ళాడు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా అంటే ఆ రోజు నుంచి అతనికి కొత్త జీవితం అనేది ప్రారంభమైంది. కొత్త జీవితము, నూతన జీవితం అనేది అతనిలో ప్రారంభమైంది. ఇది ఎల్లప్పుడూ అతను దేవుణ్ణి స్తుతించేవానిగా మారిపోయాడు ప్రియులారా. కాబట్టి మనకు కూడా అలా ఎప్పుడైనా మనకి మరి ప్రతి కుటుంబంలో కానీ సమస్యలు అనేవి రాక మానవ కానీ ప్రతి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మరి మనుషుల సహాయం వ్యర్థం, మనుషుల వరకు మనుషుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. కానీ మనకున్నాడు మన ప్రభు ఉన్నాడు, ఆ పరమ తండ్రి ఉన్నాడు, మన సమస్యలన్నీ చూసేవాడు ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము వెతకాలి, ఆయనను మనము ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి. నీకు ఎందుకు రావు ఆశీర్వాదాలు, నువ్వు ఎందుకు పొందుకోలేవు, నీ సమస్యల నుండి నీకు విడుదల ఎందుకు కలగదు? నువ్వు స్తుతించినట్లయితే నువ్వు నీతిగా యథార్థముగా ఉండి దేవుని స్తుతించు, అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వాదాలను పొందగలవు. అంటే నేను స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నాకు ఆశీర్వాదాలు లేవంటే కుదరదు. ఎందుకంటే నువ్వు నీతిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. నీ మనసులో కపటం అనేది ఉండకూడదు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి కపటము లేకుండా దేవుని స్తుతించండి, ప్రార్థించండి, మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మనకి ఇంకొక విషయం అపోస్తల కార్యములు, ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 16:25 చూసినట్లయితే ఇక్కడ మరి పౌలు శీలలు వీరిద్దరి పిలిపి పట్టణానికి సువార్త నిమిత్తమై వస్తారు. అయితే వీరు పట్టణాన్ని గలుబులు చేస్తారన్న విషయంలో వీరిని ఏం చేస్తారు, న్యాయాధికారులు ఏం చేస్తారంటే వారిని చెరసాలలో వేసి బంధిస్తారు కదా. అయితే వారు చెరసాలు అని ఎన్నో దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి బంధిస్తారు. బంధించినప్పుడు వారు ఆ రాత్రి పూట అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో ఇన్ని దెబ్బలు తిన్నామే, ఇన్ని గాయాలు తగిలినాయి అని చెప్పి బాధపడ్డారా వాళ్ళు? ఎవ్వరు బాధపడలేదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ బాధలన్నీ మర్చిపోయారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. చూడండి, అన్ని గాయాలు తగిలినప్పుడు ఎవరైనా చేస్తారా ప్రార్థనలు? అన్ని గాయాలు తగిలినప్పుడు ప్రార్థనలు చేసేవారు, పాటలు పాడేవారు ఎవరైనా ఉన్నారా? కానీ వారు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే పక్కన ఉన్న ఖైదీలు కూడా వింటున్నారు. అదే సమయంలో స్తుతి యొక్క శక్తి ప్రభావం వలన చెరసాల యొక్క తలుపులు తెరుచుకున్నాయి, వారి యొక్క బంధకాలు కూడా ఊడిపోయాయి ప్రియులారా. కాబట్టి ఈ స్తుతి యొక్క శక్తి ఇంత మరి అద్భుతమైనది అన్నమాట. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు మనం స్తుతించే వారిగా ఉండాలి. మరి ఆ వారి బంధకాలు కూడా ఓడిపోయినాయి. చెరసాల నాయకుడు మరి వారి యొద్ద బాప్తిస్మం కూడా పొందినట్లు, ఆ కుటుంబం కూడా మారు మనసు పొందినట్లు కూడా మనము ఆ పుస్తక కార్యములు 16:25 మనం చూస్తాం. ఈ విధముగా మరి అతని ఇంటి వారందరితో కూడా అతను బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ స్తుతిలోని శక్తి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్తుతిలోని శక్తి తెలుసుకున్న వారు స్తుతించటం మానరు, ప్రార్థించటం మానరు, పాటలు పాడడం మానరు. కాబట్టి ఈ విధముగా మనము స్తుతించే వారిగా ఉండాలి. ఇక చూడండి, నేను ఎల్లప్పుడు 34:1 ఒకటో వచనం చూసినట్లయితే, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, ఆయన కీర్తి నా నోట నుండును. ఇక కీర్తనలు 150:4-5 చూసినట్టయితే, తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయనను స్తుతించుడి, బ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించండి, తంబురతోను నాట్యంతో ఆయన స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయన స్తుతించుడి, బ్రోగు తాళములతో ఆయన స్తుతించండి. చూడండి, మనకి ఒకవేళ ఏమి లేకపోవచ్చు, తంబురలు లేకపోవచ్చు, తాళాలు మృగు తాళాలు మనకు లేకపోవచ్చు, వాయిద్యాలు లేకపోవచ్చు, మనకు దేవుడు ఇచ్చాడండి చేతులు కదా. ఈ చప్పట్ల ద్వారా
చప్పట్ల ద్వారా దేవుని మనము మహిమపరచవచ్చు. ఈ చప్పట్ల ద్వారా ఆయన మహిమపరచవచ్చు, ఆయన ఘనపరచవచ్చు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన తుదించే వారముగా ఉండాలి, స్తుతించే వారముగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి ప్రియులారా. కాబట్టి స్తుతిలో ఉన్న శక్తి మీరు తెలుసుకున్నవారు, ఈ వాక్యం విన్నవారు, ఇక నుంచైనా ఈ స్తుతిలోని శక్తిని తెలుసుకున్నవారు తప్పనిసరిగా మరి ప్రార్థన చేసేవారుగా, దేవుడు స్తుతించేవారుగా ఉంటారని మరి అనుకుంటున్నాను. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమెన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇందులోకి నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకున్నాం ప్రభా తండ్రి. ఈ వాక్యం విన్నవారు ప్రభా ఈ వాక్యం తండ్రి మరి స్తుతిలోని శక్తి ఆ యొక్క శక్తి ఆ యొక్క ప్రభావం వారు తెలుసుకొని ఈ యొక్క ఈ విధముగా వారు కూడా జీవించుటకు ఆ విధముగా మిమ్మల్ని వారు స్తుతించుటకు, మిమ్మల్ని ధ్యానించుటకు, కీర్తించుటకు, నీ మిమ్మల్ని మహిమపరచుటకు మరి వారి యొక్క హృదయములను ఆయత్తపరచమని వేడుకొంచున్నాం నాయన ప్రభా. ఆ విధంగా వారు జీవించుటకు నీకు అనుగ్రహించమని మా ప్రభా నేసిన బ్రతమాలు విన్నముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకన్యో సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభు ఈ వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి ఈ తోడి నిలిచిండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.